ఆసిఫాబాద్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయా? గతంలో ప్రత్యర్థులుగా ఉన్న అక్క చెల్లెళ్లు ఒక్కటైపోయారా? అక్క విజయం కోసం చెల్లెలు పోరాటం చేస్తుందా? గోండు సామాజిక వర్గం ఓట్లు కలిసి రానున్నాయా? లెట్స్ వాచ్. ఆసిఫాబాద్ లో అక్కా చెల్లెళ్ల రాజకీయం. ఒకప్పుడు ప్రత్యర్థులుగా అక్కా చెల్లెలు, నేడు అక్క గెలుపు కోసం చెల్లెలు పోరాటం. ఆసిఫాబాద్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకప్పుడు ప్రత్యర్థులైన అక్కా చెల్లెలు తాజా ఎన్నికల నేపథ్యంలో అక్క గెలుపు కోసం చెల్లెలు పోరాటం చేస్తోంది. స్వర్గీయ కొట్నాక భీమరావు 1962 నుంచి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, 2 సార్లు గిరిజన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమార్తెలైన కోవ లక్ష్మి, మరుసుకుల సరస్వతిలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తండ్రి భీమరావు ఆశయ సాధన కోసం సరస్వతి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మొన్నటి వరకు అక్క కోవ లక్ష్మికి పోటీగా ఉన్న చెల్లెలు వరుసకోల సరస్వతి పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అక్క కోవ లక్ష్మి చెంతకు చేరింది. సరస్వతి రాకతో కోవ లక్ష్మికి గోండు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీలిపోకుండా ప్లస్ గా మారాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. '95లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన లక్ష్మి 1995లో తిర్యానీ మండలం పంగిడీ మాదార ఎంపీటీసీగా, 2001లో ఎంపీపీగా విజయం సాధించారు. 2006లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆసిఫాబాద్ సర్పంచ్ గాను గెలిచారు. 2010లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. 2013లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆసిఫాబాద్ సర్పంచ్ గా రెండోసారి గెలిచారు. కోవ లక్ష్మి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుపై 19,055 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో 171 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జేఎన్యూ జడ్పీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై కుమ్రం భీమ ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ దక్కడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక మరుసుకోల సరస్వతి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి 25,439 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో అక్క కోవ లక్ష్మి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో 2016లో సరస్వతి ఆసిఫాబాద్ సర్పంచ్ గా పనిచేశారు. తాజాగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో అలకబూని అక్క చెంతకు చేరారు. నియోజకవర్గంలో గోండు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సరస్వతికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. దీంతో చెల్లెలు అక్క గూటికి చేరడం బీఆర్ఎస్ కు అనుకూలంగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. అటు నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులు నైరాశ్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమకు సముచిత స్థానం కల్పించకపోవడంతో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరి చేరికలు కూడా ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు కలిసి వస్తాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ప్రత్యర్థులుగా ఉన్న అక్కా చెల్లెళ్లు ఒకే పార్టీలో ఉండడంతో అటు ఇరు వర్గాల అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. చెల్లెలు సహకారంతో అక్క ఖాయమని టాక్ వినిపిస్తోంది.